విధానం ఎత్తివేసి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలి. కొండమడుగు నరసింహ డిమాండ్. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటేనే వ్యాక్సిన్ ఇస్తామనే విధానాన్ని ఎత్తివేసి అందరికీ ఉచితంగా పాత పద్ధతిలో వ్యాక్సిన్ వేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశం ప్రకారం అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఇవ్వబడును అని జిల్లా స్థాయి వైద్య అధికారులు ప్రకటించడం చాలా దారుణమని, నేటికీ అనేక మంది పేదలకు, గ్రామీణ వ్యవసాయ కార్మికులకు, రైతులకు, అసంఘటిత కార్మికులకు కనీసం మామూలు ఫోన్ కూడా లేవని, ఏ విధంగా వ్యాక్సిన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారని నరసింహ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తానన్న మాటలు ఏమయ్యాయని అన్నారు. గతంలో మాదిరిగా వ్యాక్సినేషన్ ప్రతి కేంద్రం వద్ద పాత పద్ధతిలో ఉచితంగానే ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ ఇవ్వాలని, టెస్టులు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపల్ వార్డులలో విరివిగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానం ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇట్లు కొండమడుగు నరసింహ, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. రిపోర్టెడ్ బై వెంకటేష్, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ. మొన్నటిదాకా రేషన్ బియ్యం కోసం ఓటీపీ విధానం తీసుకొచ్చారు. ఓటీపీ విధానం వల్ల అనేక మంది పేదలకు రేషన్ సరుకులు అందే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ విధానం అని చెప్తా ఉన్నారు. ఓ దిక్కు కరోనా చాలా పెద్ద ఎత్తున విజృంభించి వందలాది మంది, వేలాది మంది ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ దవాఖాన్లు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రైవేటు దవాఖాన్లో వైద్యం చేసుకుందామంటే లక్షలాది రూపాయలు పేదలు పెట్టే పరిస్థితులు లేరు. ఈ దశలో వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణాలు నిలబెడతాయని ఈ ప్రభుత్వం దిక్కు ప్రచారం చేసుకుంటేనే మళ్ళీ ఆన్లైన్ విధానం తీసుకురావడం అని అంటే పేదల యొక్క ప్రాణాల మీద చిత్తశుద్ధి లేదు. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పాత పద్ధతులలో ఆధార్ కార్డు ఆధారంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీ దగ్గర వ్యాక్సిన్ వేయాలి, పట్టణ కేంద్రాల్లో ప్రతి వార్డులో వ్యాక్సిన్ వేయాలి. అట్లయితేనే ప్రజలందరికీ వ్యాక్సిన్ అనేది వేయడం వల్ల ఈ కరోనా కాస్తో కూస్తో నివారించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆన్లైన్ విధానం ఎత్తివేయాలి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఉచిత వ్యాక్సిన్ వెంటనే వేయాలనేది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.